ఆంధ్ర నుంచి కొన్ని కొన్ని నేర్చుకోవాలి తెలంగాణ. ఏ విషయాల్లో అంటే, ఇప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంటింటికి వాలంటీర్ వచ్చి చేశారు కానీ జనాలు క్యూలైన్లో నిలబడలేదు. అట్లాగే ప్రతి నెల కూడా పెన్షన్ ఇంటికే వస్తుంది తప్పించి క్యూలైన్లో నిలబడలేదు. అది చక్కటి కాన్సెప్ట్. ఇప్పుడు వచ్చేటప్పటికి రోజుకి 7 లక్షల మంది 8 లక్షల మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మళ్ళీ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అప్లికేషన్ సపరేట్ సపరేట్ అంట. దాంతో లక్షల కొద్దీ అప్లికేషన్స్, లక్షలాది మంది జనం క్యూలో నిలబడటం ఇదో పెద్ద సమస్య. మళ్ళీ ఆ తర్వాత స్ట్రీమ్లైన్ చేయడం, వాటిట్లో ఫైనల్ చేయడం ఓ పెద్ద తతంగం. ప్రజలను ఇబ్బంది పెట్టడమే, ప్లస్ డబ్బులు తగలేసేటటువంటి పరిస్థితి. అక్కడే ఒకటి అనుకుంటే ఈవెన్ విద్యా దీవెన, ఇవి కూడా డైరెక్ట్గా కాలేజీల నుంచినే వెళ్ళిపోతాయి. అట్లాగే అమ్మ ఒడి డైరెక్ట్గా స్కూళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. స్కూళ్ళ నుంచినే జరిగిపోతుంది, విడిగా వెళ్ళి క్యూలైన్లో నుంచోవడం చూడలేదు. ఇప్పుడు అదే తెలంగాణలోకి వచ్చేటప్పటికి పోస్ట్ మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియకి గడువు దగ్గర పడిపోయింది. మరో 2 రోజుల్లో దరఖాస్తు స్వీకరణ మోగిన ఉంటే ఇప్పటిదాకా కేవలం 60% మంది విద్యార్థులు మాత్రం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి దరఖాస్తులు సమర్పించారు. 4 నెలల పాటు అవకాశం ఇచ్చిన ఇంకా 40% నమోదు ప్రక్రియ పెండింగ్లో ఉండటం అన్నటువంటిది సమస్య అవుతుంది. ఇది కొంచెం సీరియస్ ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాటిలో ఆంధ్రాన్ని ఫాలో అయితే బెటరే.